ఆంధ్రప్రదేశ్ గత 50 ఏళ్లలో ఇంత వర్షపాతం ఎప్పుడు చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దాదాపు అన్ని రిజర్వాయర్లు నిండిపోయి వరద సంభవించిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పర్యటించిన ఆయన గొల్లప్రోలు వద్ద వరద ముంపున గురైన ప్రాంతాలను పడవలో ప్రయాణించి పరిశీలించారు. బాధితులు అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని కాన్క్రీటింగ్ లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనండి, ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు అది ఇది అది మేము పొలిటికల్ గా మేము మాట్లాడుకుని చేస్తాం. ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా జనాలు దొరికే ముంపు గురైనాయి. కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగంలో ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకొని శాశ్వత పరిష్కారాలు తీసుకొని పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శివశంకర్ ఫోన్లైన్లో జాయిన్ అవుతూ ఉన్నారు. శివశంకర్, పవన్ కళ్యాణ్ అబ్జర్వేషన్ తర్వాత కొన్ని ప్రకటనలు చేసినట్టుగా ఉన్నారు. ఆయన అబ్జర్వేషన్ ఏంటి, మెయిన్గా ఎట్లాంటి హామీలు ఇచ్చారు? థ్యాంక్ యూ శక్రి. ఏదైతే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వద్ద ఆయన ముంపు ప్రాంతాలకు ఎక్కడైతే వెళ్ళారో అక్కడ కూడా అలవాటు ఏదైతే దీనికి సంబంధించి ఇది లోతట్టు ప్రాంతం ముంపు ప్రాంతంలోని జగనన్న కాలనీలు ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదైతే ఎన్నికల ప్రచారంలో కూడా దీనికి సంబంధించి నేను ఒక బ్రిడ్జ్ కట్టేస్తానని చెప్పి హామీ ఇచ్చాను, హామీ కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు ఏదైతే ముంపు తగ్గిన వెంటనే కూడా ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా నేను మొదలు పెడతానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే ఇదే కాకుండా ఏదైతే గడిచిన 5 ఏళ్ళలో కాలువ పొడుగులు తీయకపోవడం, ఆ కాలకి పొడుకులు తీయకపోవడం వల్ల ఈ నీరు అనేది కూడా బయటకు వచ్చేస్తుంది, గండి పడే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాడ పొడుకులు తీసి గట్టున సరి చేసి ఉంటే కనుక ఇంత ప్రమాద స్థితిలో ఇంత ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఇది కూడా ఉండకపోయేది అనేది కూడా అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇదే కాకుండా జిల్లాలో ఇంకెక్కడైతే ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయో వీటన్నింటి కూడా సరి చేసే వర్షాలు కానీ వరదలు కానీ తగ్గిన వెంటనే వీటన్నింటి మీద కూడా పూర్తిగా ఒక దృష్టి పెట్టి సమగ్ర పనులు చేసుకుంటూ కూడా ముందుకెళ్తా ఉంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి చిక్కడి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. లగన్ 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 సైడ్ వస్తే సార్ వస్తారు మీ దగ్గరికి.